ఆల్ ఇయర్స్ ఆల్ ఇయర్స్ ఆల్ ఇయర్స్ అనేది ఒక ఇడియం అన్నమాట అంటే ఒక జాతీయం అన్నమాట దీని అర్థం ఏంటి తెలుగులో చాలా ఈజీ ఏంటంటే ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు ఒకవేళ నువ్వు ఆల్ ఇయర్స్ గా ఉన్నావు అంటే దాని అర్థం ఏందంటే నువ్వు రెడీగా ఈగర్గా అంటే ఇష్టంగా ఉన్నావు అన్నమాట వినడానికి అంటే సిద్ధంగా ఉన్నావు అన్నమాట అంటే ఆల్ ఇయర్స్ అంటే ఏంటి సిద్ధంగా ఉండడము వినడానికి ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు వినడానికి సిద్ధంగా ఉంటే ఆల్ ఇయర్స్ అని అనొచ్చు అన్నమాట దీన్ని మనము వాక్యాలలో చూద్దాం మొదటిది కిడ్స్ ఇన్ మై క్లాస్ వర్ ఆల్ ఇయర్స్ వెన్ ఐ వాస్ టెల్లింగ్ దెమ్ ద స్టోరీ సో పిల్లల క్లాస్లో స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళు వినడానికి చాలా సిద్ధంగా ఉంటారు అన్నమాట ఇష్టంగా ఉంటారు ఈగర్గా ఉంటారు ఆతృతగా ఉంటారు అన్నమాట అందువల్లనే ఆల్ ద క్లాస్ వర్ ఆల్ ఇయర్స్ అన్నమాట సో క్లాస్ వర్ ఆల్ ఇయర్స్ అంటే వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు వినడానికి అని అర్థం అన్నమాట ఇక రెండవది టెల్ మీ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఎట్ ద పార్టీ ఐఎమ్ ఆల్ ఇయర్స్ సో నిన్న పార్టీకి పోలేదు వేరే వాళ్ళు వెళ్ళారు వచ్చిన తర్వాత అతనితో అంటున్నాం అనమాట పార్టీలో ఏం జరిగిందో చెప్పు తప్పకుండా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే ఐఎమ్ రెడీ అంటే నేను సిద్ధంగా ఉన్నాను చెప్పు అని అంటున్నాం అనమాట ఇక మూడవది వెన్ ద తెలుగు టీచర్ రెడ్ అవుట్ అవర్ మార్క్స్ వివర్ ఆల్ ఇయర్స్ సో తెలుగు టీచర్ మార్క్స్ ఇస్తున్నప్పుడు మేమందరము వింటూ ఉన్నాం అన్నమాట అంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తూ మార్క్స్ వింటూ ఉన్నాం అన్నమాట అంటే వివర్ ఆల్ ఇయర్స్ చాలా ఆతృతగా వింటూ ఉన్నాం అన్నమాట నాలుగవది ఆర్ యు లిస్నింగ్ టు మీ ఎస్ ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే ఏంటి నువ్వు నన్ను వింటున్నావా అంటే ఎస్ ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే అవును వింటున్నాను నేను వింటున్నాను అన్నమాట ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే ఎస్ వింటున్నాను అన్నమాట సో ఐదవది షీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బీ ఆల్ ఇయర్స్ వెన్ షీ టోల్డ్ హిమ్ అబౌట్ హర్ వెడ్డింగ్ ప్లాన్స్ సో ఆమె అనుకుంది ఆయన వింటాడు అని ఎప్పుడైతే ఆమె వెడ్డింగ్ ప్లాన్స్ గురించి చెప్తుందో అతను వింటాడు అని ఆమె అనుకున్నది అనమాట కానీ విన్నడా లేదో మనకు తెలియదు కానీ ఆమె మాత్రం అనుకుంది అతడు వింటాడు అని సో హిమ్ టు బీ ఆల్ ఇయర్స్ వింటాడు అని అనుకుంది అనమాట సో మరి ఆల్ ఇయర్స్ అని ఎప్పుడైతే అంటామో దాని అర్థం ఏంటంటే మన బాడీలో ఉన్న అన్ని సెన్సెస్లో ఒక్క సెన్స్ మాత్రమే పనిచేస్తుంది అదేంటి చెవులు మాత్రమే పనిచేస్తాయి మిగతా అన్ని సెన్సెస్ కూడా పనిచేయకుండా ఉండడం అంటే అంత అటెంటివ్గా ఈగర్గా అవతల వాళ్ళు చెప్పేది వినడానికి సిద్ధమైనప్పుడు మనము ఆల్ ఇయర్స్ అని అనడం జరుగుతుందన్నమాట సో ఆల్ ఇయర్స్ అంటే వేరే వాళ్ళు చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆలకించి వినడానికి సిద్ధంగా ఉంటే ఆల్ ఇయర్స్ అని అనాలన్నమాట